బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునికమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు ఒక వండర్ఫుల్ చాయ్ ని మీకు పరిచయం చేస్తానండి. తందూరి చికెన్ అండ్ తందూరి కబాబ్స్ ఇట్లాంటి అయితే విన్నాం కదా మనం. తందూరి చాయ్ ఎప్పుడైనా విన్నారా? ఇది కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉందని చెప్పాలి. ఆ టేస్ట్ ని మీకు పరిచయం చేయించడానికి ఇక్కడ దాకా వచ్చాము. వరంగల్ లో కూడా కొత్తగా తందూరి చాయ్ అనేది ఓపెన్ అయింది. అది ఎలా ఉంది, వీళ్ళ ప్రాసెస్ మేకింగ్ అంతా ఎలా ఉంది మీకు చూపిస్తాను, రండి. నమస్తే అండి. ఎన్ని రోజులు అయింది మీరు పెట్టి ఇక్కడ? 4 ఇయర్స్. 4 ఇయర్స్? ఎలా ఉంది రన్నింగ్ అంతా? బాగుంది. ఏంటి స్పెషల్ తందూరి చాయ్ అంటే? అంటే ఎలా చేస్తారు ప్రాసెస్ అంతా? అంటే చాయ్లో మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి మేడం. ఈ కుండ బట్టలో కుండలు యూజ్ చేస్తా. ఓకే, ఇవి కుండలు కదా, చిన్న 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 కుండలు యూజ్ చేస్తా. యూజ్ చేసిన కుండలో చాయ్ పోయడం వల్ల యూజ్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు అంటే బొగ్గులేనా? బొగ్గులు యూజ్ చేస్తాం. ఆ కుండలో ఎలా, అది ఒకసారి నిల్చోబెట్టండి. ఓకే, ఇందులో యూజ్ చేస్తా. ఓకే, ఇదంతా హీట్ అయిపోయింది ఇప్పుడు. హీట్ అయిపోయింది. హీట్ అయిన కుండలో చాయ్ పోస్తా. ఆల్రెడీ మేక్ చేసిన చాయ్ని దీంట్లో పోస్తున్నారు. మసాలా ఫ్లేవర్స్ వేసి మేక్ చేస్తా. ఓకే, ఇలా పోయడం వల్ల ఈ చాయ్కి కుండ ఫ్లేవర్ వస్తాయి. స్మోకీ ఫ్లేవర్ అని కుండ ఫ్లేవర్ ఆడేది. ఓకే, ఆ మట్టి వాసనతో మంచి వస్తుంది ఫ్లేవర్. ఓకే, దాన్నే తందూరి అంటారా? ఓకే, చూస్తున్నారా అంటే చాయ్ పొంగుతుంది హీట్ లో పోయడం వల్ల. ఆల్రెడీ హీట్ ఉంటది కదా టీ, దాని వల్ల అది పొంగినట్టుగా పైకి వస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా దానికి పడుతుంది అంట చాయ్కి. సో ఇప్పుడు దాన్ని సర్వ్ చేస్తారా? సర్వింగ్ చేసే విధానం కూడా వీళ్ళది, చిన్న చిన్న కప్స్ మట్టియే కదండి. అంటే ఇవి ఇప్పుడు రీయూజబులా లేకపోతే వాడి ఒకసారి పడేయడమే? ఓకే, అంటే రోజు మీకు ఒక 100-200 కప్పులు పోతాయా? ఎలా? 200-300 కప్పులు పోతాయి. ఫ్లేవర్ అంతా కూడా సేమ్ ఉంటది కానీ స్మోకీ ఫ్లేవర్ ఆడైతుంది అంతేనా? మట్టి ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ ఆడైతుంది. ఓకే, చూసారా నా చేతిలోకి వచ్చేసింది తందూరి చాయ్. ఒకసారి టేస్ట్ చూసి చెప్తా ఎలా ఉంది ఏంటి అనేది. సేమ్ టీ ఫ్లేవరే కానీ అండి, అంటే ఆ మట్టి వాసన కానీ ఆ స్మోకీ ఫ్లేవర్ కానీ ఆడైందని చెప్పాలి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మనకి ఈవినింగ్ టైమ్స్ లలో ఇలాంటి టేస్ట్ కోసం అయితే జనాలు క్యూ కడతారనే చెప్పాలి. ఇక్కడ బాగా ఫేమస్ ఇది తందూరి చాయ్. మొత్తానికి ఈ రోజు టేస్ట్ చూసాను, చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఫ్లేవర్స్ ఏమన్నా ఉంటాయా, అంటే ఒకటే ఫ్లేవర్ ఏదంటదా? మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి మేడం. ఓకే, ఎన్ని రకాలు ఉంటాయి? 5 రకాల మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ఏమేమిటి అవి? ఇలాచి, మిరియాలు, దాల్చిన చెక్క, శుంఠి, లవంగాలు, అల్లం కూడా ఇస్తారు. ఎక్కువ కస్టమర్స్ ఏది ఇష్టంగా తాగుతారు? మిక్స్ అయి ఉంటాయి మేడం ఫ్లేవర్స్ అందులో, ఇలాచి ఎక్కువ ఉంటుంది. ఓకే, అయితే ఇది హెల్త్ పరంగా కూడా కొంచెం వాళ్ళకి గొంతుకి లంగ్స్ డస్ట్ కూడా అంతా క్లియర్ చేస్తుంది. మీకు ఇక్కడ అడ్డ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా కస్టమర్స్ ఎవరెవరు వస్తుంటారు? చుట్టుపక్కల ఆఫీస్ వాళ్ళందరూ వస్తున్నారు. అవునా? గాజీపేట వరంగల్ నుండి కూడా చాలా మంది వస్తారు. ఓకే, పర్ డే సేల్ అందాజ ఎంత ఉంటది? ఓకే, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. అంటే మీ ఎక్స్పెండిచర్స్ బోను అంతేనా? వింటర్ లో బాగుంటుంది చలికాలం. రైట్ రైట్, కాకపోతే డిఫరెంట్ ఉండదు కాబట్టి కాన్సెప్ట్ ఎక్కువగా వస్తుంటారు. రైట్, చూసారు కదా. అయితే మనకి ఫ్లేవర్స్ తో సహా వీళ్ళు ఒక 7 ఫ్లేవర్స్ ని అందజేస్తారంట. త్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా, ఇలాంటి జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి యూజ్ అవుతుంది ఇట్లాంటి టీ తాగడం వల్ల అని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఫ్లేవర్ మాత్రం బాగుంది అండ్ టేస్టెస్ వైజ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందని అయితే చెప్పాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.